నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇండ్లు నిర్మించబోతున్నామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. భుజభుజ నెల్లూరులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు జన్మభూమి కార్యక్రమం నిర్వహించడం లేదని తెలియజేశారు. నెల్లూరు నగరంలోని 26వ డివిజన్ పరిధిలోని భుజభుజ నెల్లూరులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు. కాలువ కట్లపై ఉన్న పేదలకు నూతన గృహాలు నిర్మించిన తర్వాతనే ఆక్రమణలు తొలగిస్తామని మేయర్ తెలిపారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల నందు ప్రైవేటు ల్యాబొరేటరీలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు వంటి నేత నాయకత్వం అవసరమని తెలిపారు. 200 ఇస్తున్న పింఛను 1000 రూపాయలకు పెంచిన ఘనత ఒక టీడీపీ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ఆ ఇల్లులు కాదు, ఆ ఇంద్రమ్మ ఇల్లులు కట్టారే ఆ ఇల్లులు కాదు, డబల్ బెడ్రూమ్ ఇల్లులు. మీ అందరికీ రేపు మీ బిడ్డలకు ఒక ఆస్తిగా నిలబడిపోయేటువంటి ఇల్లులు కడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో 278 గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ ల్యాబులు పెట్టడం జరిగింది. ప్రైవేట్ ల్యాబుల్లో 60 పైగా జబ్బులకి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఆనం అనుచర గణం టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారంతా తెలుగుదేశంలో చేరనున్నారు. దీనికోసం విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు నుండి ప్రత్యేక రైలు ద్వారా కార్యకర్తలను తరలించనున్నారు. ఆ వివరాలను ఆనం వివేకానందరెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన ఆనం అనుచరులు మొత్తం తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరగా, మిగిలిన వారు కూడా 17వ తేదీన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని తొలుత నెల్లూరులోనే జరపాలని భావించినప్పటికీ ముఖ్యమంత్రి సూచనలతో కార్యక్రమాన్ని విజయవాడలో ఖరారు చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో 17వ తేదీ ఉదయం 11 గంటలకు భారీ సభను నిర్వహిస్తున్నారు. ఆనం ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై మిగిలిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. దీనికోసం ఆనం సోదరులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి బలమున్న నియోజకవర్గాల నుండి కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాపూరు, ఆత్మకూరు, నెల్లూరు, నెల్లూరు రూరల్ గ్రామాల నుండి 17వ తేదీ ఉదయం 6 గంటలకల్లా కార్యకర్తలను నెల్లూరు రైల్వే స్టేషన్ వద్దకు తరలించనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా కార్యకర్తలను విజయవాడకు తీసుకెళ్లనున్నారు. 17వ తేదీ ఉదయం గ్రామాల మండలాల నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా మాతో పాటు కాంగ్రెస్ని వీడి తెలుగుదేశంలో చేరేటటువంటి వారందరికీ బస్సులు పంపించి బస్సుల ద్వారా విజయవాడకి తీసుకుపోవడం జరుగుతుంది. ఒక నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ మండలంకి సంబంధించి నెల్లూరు నుంచి స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 5 గంటలకే 6:30కల్లా నెల్లూరు రైల్వే స్టేషన్కి అందరు చేరుకొని రైలు స్పెషల్ ట్రైన్లో అందరం బయలుదేరాలి. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు పార్టీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు, జిల్లా మంత్రి నారాయణ, ఇన్ఛార్జ్ మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నగర మేయర్, నగర టీడీపీ అధ్యక్షులు, విజయవాడ నాయకులు, ప్రజాప్రతినిధులు, దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్ రావు హాజరు కానున్నారు. ఈ వివరాలను సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి కాపు వీధిలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో నేతలు కొడవలూరు ధనుంజయరెడ్డి, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కెవి రాఘవరెడ్డి, ఆనం రంగమయ్యూరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, పిండి సురేష్, రంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పేదవారికి రాజకీయాలతో సంబంధం లేదని, ప్రభుత్వం మారినంత మాత్రాన వారు మారిపోరని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులు పెట్టవద్దన్న ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారుల తీరును తప్పుబట్టారు. పేదవారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నెల్లూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి పక్కా ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని తప్పుపట్టారు. అర్హులకి ఇల్లు మంజూరు చేసి ఇప్పుడు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆయన రాజకీయాల్లోకి పేదలను లాగడం సరికాదన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వడంలో గృహ నిర్మాణ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలని, దీనిపై లోతైన అధ్యయనం చేసి పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లించి పేదవారందరికీ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. వీళ్ళకి ప్రయారిటీ ఉందా? వీళ్ళ ఇల్లు పూర్తి చేస్తారా? పేదలని రాజకీయ కారణాల చేత కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము ఇల్లు వీళ్ళకి మేము ఈ యొక్క నిధులు వాళ్ళకి ఇవ్వమనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతారా? వాస్తవం కాదు, పేదవాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు ఇల్లు ఇస్తానంటే ఆ రోజు పేదలు కాబట్టి, అర్హులు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. తప్పితే వాళ్ళు ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. రాజకీయ కారణాల చేత వాళ్ళని వేధించడం తగదని మేము భారతీయ జనతా పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకప్పుడు పాత రూరల్ మండలం ఏదైతే ఉందో దాంట్లో కూడా సుమారుగా 1266 మంది ఇదే రకంగా ఇల్లు తీసేసుకొని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయ్యి కొంతమేరకు సిమెంట్ ఇచ్చి అవి పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే ఎవరైతే నాన్ స్టార్టెడ్ ఉందో, బిఎల్ లిస్ట్ ఉందో, బీబీఎల్ లిస్ట్ ఉందో, వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ దశల వారీగా న్యాయం కోసం భారతీయ జనతా పార్టీ మేము ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు 34వ డివిజన్ పరిధిలోని పొదలకూరు రోడ్డు సెంటర్లో కార్పొరేటర్ పెంచల నాయుడు ఆధ్వర్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్లోని పొదలకూరు రోడ్డు సెంటర్లో స్థానిక కార్పొరేటర్ పెంచల నాయుడు ఆధ్వర్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. పేదలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మేయర్ తెలిపారు. నిధుల కొరత ఉన్నా పేదల కష్టాలు తీర్చాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు ల్యాబొరేటరీలను ప్రవేశపెట్టారని చెప్పారు. భవిష్యత్తులో నగరవాసులు ఇబ్బందులు పడకుండా ఉండాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సంగం నుంచి తాగునీటి పైప్ లైన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ప్రైవేటు ల్యాబొరేటరీస్ ని పెట్టించి, ప్రైవేటు రేడియాలజిస్ట్ ని పెట్టించి ఈరోజు 60 పరీక్షల దాకా మీకు ఉచితంగా చేయబడుతుంది. ఈ యొక్క ప్రైవేట్ ల్యాబ్ ఏదైతే పెట్టున్నారో ఇది సామాన్యమైన ల్యాబ్ కాదు, ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ అంటారు. అంటే అంతర్జాతీయంగా అత్యంత ఉన్నతమైన శ్రేణులు ఉండే ఈ యొక్క ల్యాబ్ ఇది. మన నెల్లూరులో కానీ చాలా ల్యాబులకి ఏదైతే పెద్ద హాస్పిటల్ కానీ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ లేదు, అటువంటి ల్యాబ్ ని ఈరోజు పెద్ద హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. ఈ 40 దాకా కావాల్సిన నీళ్లకి కావాల్సిన సదుపాయం అన్ని లైన్లు అన్ని ఇప్పుడే మనం వేసుకోబోతున్నాం. కాబట్టి మనకు నెల్లూరులో ఎక్కడ కానీ ఇంకా మంచినీళ్ళు సమస్య, అలాగనే మురుగునీటి సమస్య లేకుండా పోతుంది. ఒక్కసారి మురుగునీటి సమస్య పోతే మనకు దోమలు కానివ్వండి, పందులు కానీ ఏమి ఉండవు. కాబట్టి మనం ఒక సురక్షితంగా మంచిగా ఉండొచ్చు అని కానీ మీ అందరికి తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి రంగారెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, అనురాధ, నగర కమిషనర్ మూర్తి, పలువురు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టాయిలెట్ సౌకర్యం కనుక లేకపోతే ఇమీడియట్ గా మీరు మీ ఆధార్ కార్డు నంబర్ తోటి మీరు ఇక్కడ కనుక ఎన్రోల్ చేయించుకుంటే మీకు రూపాయి ఖర్చు లేకుండా 15,000 ప్రభుత్వం మీకు టాయిలెట్ కట్టుకోవడానికి ఇస్తుంది. పేదలైనటువంటి వారికి ఇంకా రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వనటువంటి వాడికి రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ లేనటువంటి గ్యాస్ కనెక్షన్లు, ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా ఎల్ఈడి బల్బులు కూడా ఈరోజు తక్కువ రేటుకు అందిస్తూ ప్రజలకు మంచి సంక్షేమ పథకాలని అందిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.